గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారా? పీసీఓడి వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? దీనిని ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పీసీఓడి వలన సంతానలేమి సమస్య వస్తుందా? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ హిమబిందు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎస్ డాక్టర్, ప్రతి ఇంట్లో ఒకరికి అన్నట్టుగా ఈ పీసీఓడి సమస్య మారింది అంటే లైక్ కామన్ ప్రాబ్లం లాగా మారింది కదా. అండ్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ రెండు వింటున్నాం, ఈ రెండు ఒకటే అంటారా లేదంటే డిఫరెంట్ అంటారా? అవునండి, మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో పీసీఓడి అనేది సర్వసాధారణం అయిపోతుంది. ప్రతి 10 మందిలోకి మన ముగ్గురు నలుగురికి పీసీఓడి అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా రిప్రొడక్టివ్ ఏజ్ అంటాము, అంటే మనకి 18 ఏళ్ళు మనకి మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి మెనోపాజ్ ఏజ్ వరకు అనమాట రిప్రొడక్టివ్ ఏజెస్ అంటాము. ఆ ఏజెస్లో ఎక్కువగా వచ్చే వ్యాధి అనమాట పీసీఓడి. అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే మనకి ఫస్ట్ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే, అంటే కొంచెం బాగా బరువు పెరిగిపోవటం కానీ, జుట్టు రాలిపోవటం కానీ, నెలసర్లు సరిగ్గా రాకపోవటం కానీ ఉంటే మనకి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. కానీ టెస్టులు ఏది చేసుకున్నా ఏది ఉండట్లేదు, అన్నీ బాగుంటున్నాయి. కానీ మనకి నెలసరి కరెక్ట్గా రావట్లేదు కానీ, ఎక్కువ మొట్టాలు రావటం కానీ, ఇలా లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని మనం పీసీఓఎస్ అంటాము, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అలా కాకుండా మనకి అండాశయాలు, ఓవరీస్లో కనుక సిస్లు ఉంటాయి, అంటే నీటి బుడగలు అంటారండి వాడుక భాషలో, అండాశయాల్లో కనుక నీటి బుడగలు లాంటివి మనకి స్కాన్లో కనపడుతున్నాయి అంటే, అప్పుడు ఆ దశలో ఆ రోగాన్ని మనం పీసీఓడి అంటాము, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఎస్ డాక్టర్, అయితే అసలు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? మీకు నెలసర్లు అసలు రాకపోవటం కానీ, లేకపోతే 3-4 నెలలకు ఒకసారి రావటం కానీ, నెలసర్లలో క్రమం తప్పటం, లేకపోతే బాగా హెవీగా ఉండటం కానీ, లేకపోతే చాలా తక్కువగా ఉండటం కానీ, నొప్పి ఉండటం కానీ, అంటే నార్మల్గా ఉండేదానికి డీవియేటెడ్గా ఉండటం అన్నమాట, అది నెలసర్లో ఉండే లక్షణాలు. అవి ఉన్నప్పుడు కానీ ఎక్కువగా మొట్టాలు రావటం కానీ, బాగా బరువు పెరిగిపోవటం కానీ, జుట్టు రాలటం కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం చాలా అవసరం అండి. ఎస్ డాక్టర్, అయితే ఈ పీసీఓడి ఏంటి ఇన్ఫర్టిలిటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అసలు? పీసీఓడిలో ఏమవుతుందంటే అండి, అండాల్లో ఈ సిస్ట్లు అంటే అదేమీ లేదంటే ఫాలికల్స్ అంటాం అన్నమాట. అండం నుంచి మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది, అది ఫర్టిలైజ్ అయితేనే మనము ప్రెగ్నెంట్ అవుతాము. ఈ పీసీఓడిలో ఏమవుతుందంటే ఆ ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఆ ఫాలికల్ చుట్టూ తను సిస్ట్ అయిపోతుంది, హార్డెన్ అయిపోతుంది అనమాట లేయర్, దాన్నే సిస్ట్ అంటాము. సో ఈ నీటి బుడగల్లో ఓవమ్ అనేది ఎక్కువ డెవలప్ అవ్వకుండా లోపలే ఉండిపోతుంది. రావాల్సిన మెచ్యూరిటీకి వస్తే అది రిలీజ్ అవుతుంది. మెచ్యూర్ ఎగ్ రాకపోవటం వల్ల, లోపలే ఉండిపోవటం వల్ల మనకి ఎగ్ రిలీజ్ ఉండదు. ఎగ్ రిలీజ్ లేకపోవటం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, సంతానలేమి. ఎస్ డాక్టర్, అసలు ఈ పీసీఓడి ప్రాబ్లం రావడానికి రీజన్స్ ఏముంటాయి అని చెప్పొచ్చు అంటారు? పీసీఓడి అంటే చాలా వరకు జెనెటిక్గా అంటామండి, అంటే మన ఇంట్లో ఎవరికైనా, మన పేరెంట్స్కి కానీ, మెటర్నల్ ఆన్స్ అంటే అత్తయ్యలకు కానీ, పిన్నులకు కానీ, ఎవరికైనా మనకి పీసీఓడి కానీ ఏదైనా ఋతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక ఆ నెక్స్ట్ వచ్చే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది జెనెటికల్గా అంటామన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇన్ఫ్లమేషన్స్, ఈ కండిషన్స్లో కూడా మనకి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామందికి పీసీఓడి పీసీఓఎస్ ఉంటుందండి, కానీ ఉన్నట్టు కూడా తెలియదు. అకార్డింగ్ టు రీసెర్చ్ అంటే హార్వర్డ్ చేసిన రీసెర్చ్ ప్రకారంగా 70% కేసెస్లో వాళ్ళకి అసలు ప్రాబ్లం ఉందని కూడా తెలియదు అనమాట. అందుకని ఏదైనా మనకి చిన్న లక్షణాలు కొంచెం కనపడుతున్నప్పుడే మనం కరెక్ట్గా ట్రీట్ తీసుకుంటే కనుక ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమందికి ఉన్న విషయం కూడా తెలియదు అని అంటారు, అండ్ కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ పీసీఓడి కానీ పీసీఓఎస్ని కానీ ఎంత సీరియస్గా తీసుకోవాలి అని అంటారు? పీసీఓఎస్ అనేది మనము లైఫ్ స్టైల్ డిజార్డర్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో మనము కంట్రోల్ చేసుకోగలిగిన ఒక వ్యాధి, అంటే మనము చక్కగా తగ్గించుకోగలిగే ఒక వ్యాధి అనమాట. పీసీఓఎస్ నుంచి పీసీఓడికి మారకుండా, అంటే రోగం ముదరకుండా మనము మందులతో మన జీవన శైలి, లైఫ్ స్టైల్ని చేంజెస్ చేసుకొని కంట్రోల్లో తీసుకురావచ్చు అనమాట. అందుకని అది అశ్రద్ధ చేయటం వల్ల మనకి పీసీఓడి వస్తుంది. అంతేకాకుండా పీసీఓడి కాంప్లికేషన్స్, అది డయాబెటీస్ అవ్వచ్చు, హార్ట్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు, ఆరల్స్ ఈవెన్ యూటరిన్ క్యాన్సర్ స్టేజెస్కి కూడా దారితీయచ్చు. అందుకని పీసీఓఎస్గా ఉన్నప్పుడే అశ్రద్ధ చేయకుండా మీరు కరెక్ట్గా మీ జీవన శైలిని మార్చుకొని హోమియోపతి వాడుకుంటే మీకు పీసీఓడి దాకా కూడా మీ డిసీజ్ వెళ్ళదు, మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది, మీరు చక్కగా ఉంటారు.
ఎస్ డాక్టర్ అయితే ఈ పీసీఓడి రిస్క్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ కి సేమ్ గానే ఉంటుంది అంటారా ఏంటంటే కొంతమంది యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు తర్వాత పిల్లలు అయిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు అది ఓల్డ్ ఏజ్ లైక్ 45 ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరికి పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అన్ని ఏజ్ వాళ్ళకి రిస్క్ అనేది సేమ్ ఉంటుంది అంటారా రిప్రొడక్టివ్ ఏజెస్ లో అండి అంటే మనకి జనరల్ గా నెలసర్లో 13 14 అంటే ఒక 15 16 ఇయర్స్ నుంచి మళ్ళా 40 45 వరకు కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అది జెనెటిక్ హిస్టరీ అన్నాను కదా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా లేకపోతే మనకి బాగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నా లేకపోతే మనకి ఇంకేదైనా ఇన్ఫ్లమేషన్ ఆర్ ఎనీ అదర్ డిసీజెస్తో మనం బాధపడుతున్నా అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా అన్నమాట ఇవన్నీ మనకి పీసీఓఎస్ వచ్చేదానికి దారితీస్తాయి పీసీఓడి అనేది నెక్స్ట్ వచ్చే మేనిఫెస్టేషన్ అన్నమాట డాక్టర్ ఈ పీసీఓడి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అదేవిధంగా ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పీసీఓడికి ముఖ్యంగా అండి ఇందులో ఏమవుతుందంటే మనకి ఫీమేల్ హార్మోన్స్ అండి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇవి సరిగ్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ తక్కువ ఉండటం వల్ల ప్రతి ఒక్కరిలో ఓవరీస్ వచ్చేసి మనకి ఫీమేల్ హార్మోన్సే కాకుండా ఆండ్రోజెన్స్ మేల్ హార్మోన్స్ కూడా సెక్రెట్ అవుతాయి ప్రతి ఒక్కరిలో ఇవి మేల్ ఆండ్రోజెన్స్ టెస్టోస్టిరాన్ డిటిహెచ్ ఇలాంటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల ఈ ఈస్ట్రోజెన్స్ ప్రొజెస్ట్రాన్స్ తగ్గటం వల్ల మనకి అండం అనేది రిలీజ్ అవ్వదన్నమాట అందుకోసంగా మనము ఆండ్రోజెన్స్ని స్టిమ్యులేట్ చేయకుండా ఉండే ఫుడ్స్ తీసుకోవటం ఒకటి బరువు పెరగటం ఒబెసిటీ వల్ల ఆండ్రోజెన్స్ ఎక్కువగా సెక్రెట్ అవుతాయి మన బాడీలో అందుకని బరువు మనము జంక్ ఫుడ్ మానుకోవటము హెల్దీగా ఉండటము అంటే యాక్టివ్గా ఉండటం ఎక్కువగా కూర్చొని ఉండటం ఏమి చేయకుండా ఉండటం కాకుండా మనం జంక్ ఫుడ్ మానుకొని యాక్టివ్గా ఉండి బరువు తగ్గించుకుంటే కనుక ఆండ్రోజెన్స్ తగ్గుతాయి ఆండ్రోజెన్స్ తగ్గితే ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ అనేది నార్మల్గా సెక్రెట్ అవుతాయి ఈ ఆండ్రోజెన్స్ ఎక్కువ సెక్రెట్ అయినప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఎఫ్ఎస్హెచ్ అంటారు ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది పిట్యూటరీ గ్లాండ్ మనకి బ్రెయిన్లో ఉంటుందండి అది ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ చేస్తే ఆ హార్మోన్ వచ్చి మనకి అండం ఫాలికల్ ఫామ్ అవడానికి స్టిమ్యులేట్ అవుతుందన్నమాట సో ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి ఎల్హెచ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది సో ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అన్నమాట సో అన్నిటికీ మేజర్ రీజన్ వచ్చేసి బరువు పెరగటం ఒబెసిటీ సో ఒబెసిటీని మనం కంట్రోల్లో పెట్టుకోవాలని అప్పుడు మనము వీటన్నిటిని కూడా వీటి వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు డాక్టర్ ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారికి ఇది ఫెర్టిలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది యా ఫర్టిలిటీ చాలా రకాల ప్రాబ్లమ్స్తో వస్తుందండి ఫర్టిలిటీ వచ్చేసరికి సంతానలేమి ఈ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి రెండు రకాలు ఉంటుంది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి పెళ్ళి ఆఫ్టర్ మ్యారేజ్ కపుల్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ అంటే ఏమీ జాగ్రత్తలు తీసుకోకుండా ఒక సంవత్సరం వరకు ఉన్న వాళ్ళ పిల్లలు లేకపోతే పిల్లలు కలకపోతే ఆ తర్వాత వాళ్ళని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం ఇది చాలామందికి వచ్చే సమస్య కానీ కొందరికి ఒకళ్ళు పుట్టాక సెకండ్ వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి కష్టమవుతుంది అన్నమాట కన్సీవ్ అవటం అప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు అండి అంటే ఫీమేల్ ప్రాబ్లం ఉండొచ్చు మేల్ ప్రాబ్లం ఉండొచ్చు కపుల్లో సో కానీ ఎక్కువ మందికి ఫీమేల్స్లోనే ప్రాబ్లం ఉండటం వల్ల మనకి వస్తుంటుంది ఈ దాంట్లో ఎక్కువ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి పీసీఓఎస్ అంటే ఎగ్ రిలీజ్ కాకపోవటం వల్ల ఎగ్ రిలీజే అవ్వదు కాబట్టి అక్కడ మనకి జైగోట్ అనేది ఫామ్ అవ్వదు అందుకని వచ్చే ఇట్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ అన్నమాట ఇవే కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉంటాం కానీ అలా ఇతర చాలా కారణాలు కూడా మనకి ఇన్ఫర్టిలిటీకి దారితీస్తాయి మిస్ డాక్టర్ అయితే పీసీఓడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో అండ్ టోటల్గా క్యూర్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది పీసీఓఎస్లో కండిషన్ ఉన్నప్పుడు మనం టోటల్గా క్యూర్ చేసుకోవచ్చండి హోమియోపతి వచ్చేసి మీకు కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ పెడతాము మీకు ఆరోగ్యపరంగా మీ బరువు తగ్గటానికి దానికి ట్రీట్మెంట్ పెడతాము కాంప్లికేషన్స్ రాకుండా పెడతాం మీకు ఒక న్యూట్రిషియస్ డైట్ ఎలాగా తీసుకోవాలనేది చెప్తాం ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేస్తాం దానివల్ల మీరు పీసీఓఎస్ని కంప్లీట్గా అదుపులోకి తీసుకుంటారు ఎస్ డాక్టర్ ఇన్ఫర్టిలిటీకి థైరాయిడ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని అంటారు కదా అసలు థైరాయిడ్కి ఇన్ఫర్టిలిటీకి అంటే సంబంధం ఏముంది థైరాయిడ్ వచ్చేసి అది మెయిన్ ఎండోక్రైన్ గ్లాండ్ అండి ఇట్ రెగ్యులేట్స్ ఆల్ ద అదర్ గ్లాండ్స్ అన్నమాట ఈ థైరాయిడే మనకి ఇప్పుడు నేను అన్నాను కదా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వీటిని కరెక్ట్గా క్రమబద్ధంగా మెటబాలిజం కరెక్ట్గా ఉండటానికి కరెక్ట్గా హార్మోన్ సెక్రెట్ అవడానికి స్టిమ్యులేషన్ థైరాయిడ్ హార్మోన్స్ అనేది రెగ్యులేట్ చేస్తాయన్నమాట ఈ థైరాయిడ్ హార్మోన్స్ కనుక మన బాడీలో తక్కువ ఉన్నా లేకపోతే ఎక్కువ సెక్రెట్ అయినా దానివల్ల మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డిఫరెన్స్ అయిపోతాయి దానివల్ల మనకి పీరియడ్స్ ప్రాబ్లమ్ వస్తాయన్నమాట అండం రిలీజ్ అవ్వటం కూడా అవ్వదు ఎగ్ రిలీజ్ అవ్వటం దానివల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి
డాక్టర్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అండ్ రాకుండా ఉండాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటంటే ఇప్పుడు అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది అండ్ జంక్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు కదా ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి పీసీఓడి రాకుండా కూడా అంటే మనకి ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఉంది మనకు తెలుసు అలాంటప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండి డైలీ యాక్టివ్గా మీరు ఏదో ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలండి ఇట్ కెన్ బి వాకింగ్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయొచ్చు లేదా యూ కెన్ గో టు జిమ్ ఆర్ సైక్లింగ్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఏదో ఒక యాక్టివ్ మీరు లేదంటే మీరు యూ కెన్ ప్లే గేమ్స్ ఎనీథింగ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటూ మనం జంక్ ఎక్కువగా జంక్ అంటే మనకి అన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయండి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి అలాంటి ఫుడ్ని మనం అవాయిడ్ చేయాలన్నమాట అండ్ మైదాతో చేసిన పదార్థాలు కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి బేకరీ ఫుడ్స్లో దాదాపుగా వాడే షుగర్ వైట్ షుగర్ ఏదైతే ఉంటుందో దట్ అది చాలా ఆండ్రోజన్స్ ఎక్కువగా సిక్రెట్ అవడానికి స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట సో ఇలాంటి పదార్థాలు మనం అవాయిడ్ చేసుకొని మనము యాక్టివ్గా ఉంటే కనుక కంపల్సరీగా మనం వెయిట్ లాస్ ఉంటుంది వెయిట్ లాస్ ఉండటం వల్ల మనకి పీసీఓఎస్ కూడా అదుపులో ఉంటుంది ఎస్ డాక్టర్ అసలు ఈ ట్యూబల్ బ్లాకేజ్ అని అన్నారు కదా ఇందాక అసలు ట్యూబల్ బ్లాకేజ్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయంటారు దానికి పర్టికులర్గా ఈ రీజన్ వల్ల ట్యూబల్ బ్లాకేజ్ జరిగింది అని చెప్పొచ్చు అంటారా ఫెలోపియన్ ట్యూబ్ మనకి అండాశయాలకి అండం రిలీజ్ అయినాక అది గర్భాశయానికి రీచ్ అవ్వడానికి రెండు ట్యూబ్స్ ఉంటాయండి గర్భాశయం అటు ఇటు దాన్నే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ రిలీజ్ అయిన ఎగ్ని ఓవమ్ని అండ గర్భాశయంలోకి పంపిస్తాయి అన్నమాట అయితే ఈ మధ్యలో క్యావిటీలో బ్లాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి పిఐడి అంటారు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అది ఒక కారణం అన్నమాట బ్లాక్ ఉండటానికి అండ్ పీసీఓఎస్లో అలా ఉంటుందని ఉండదు పీసీఓఎస్లో అసలు ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట సో ఫెలోపియన్ ట్యూబ్కి బ్లాక్కి రీజన్ పీసీఓఎస్ కాదు మనకి పిఐడి అంటాం అన్నమాట ఎస్ డాక్టర్ అయితే ఎండోమెట్రియాసిస్ అని అన్నారు కదా అసలు ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి ఎవరికి ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎండోమెట్రియం అనేది మనకి యుటరస్ లోపల ఉండే లేయర్ అనమాట ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అయ్యి జైగోట్ ఫామ్ అవుతుందో మనకి ఓ జైగోట్ వచ్చేసి అక్కడ ఇంప్లాంట్ అవుతుందన్నమాట సో ఈ ఎండోమెట్రియం అనేది మనకి పీరియడ్ సైకిల్స్ వచ్చినప్పుడు షట్ ఆఫ్ అవుతుంటుంది ఎప్పుడైతే పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉంటుందో అప్పుడు పీరియడ్స్ రాకపోవటం వల్ల ఈ ఎండోమెట్రియం లోపల ఉండే లేయర్ థిక్కనింగ్ ఎక్కువైపోతుంటుంది అలాంటి కారణాల వల్ల కూడా మనకి ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియల్ థిక్నెస్ వస్తుంది అన్నమాట ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మళ్ళీ అది ఒక వేరే రోగం అది ఒక వేరే వ్యాధి అది ఇట్ ఈస్ అది మనకి పీసీఓడిలో ఉండదు కానీ పీసీఓడిలో ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియల్ థిక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట విచ్ కెన్ ఫర్దర్ లీడ్ టు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అందుకోసంగా మనకి పీరియడ్స్ కరెక్ట్గా రావడం అనేది చాలా అవసరం ఎస్ డాక్టర్ అయితే కొంతమందికి ఫైబ్రాయిడ్స్ కూడా ఫామ్ అవుతుంటాయి ఈ ఫైబ్రాయిడ్స్ కూడా ఇన్ఫెర్టిలిటీకి రీజన్ అవుతాయి అని అంటారా అవునండి ఫైబ్రాయిడ్స్ అంటే మనకి కంతులు చిన్న చిన్న కంతుల్లాగా ఈ గర్భాశయంలో మనకి లేయర్స్ ఉంటాయండి ఒక మజిల్ లేయర్ ఉంటుంది ఇప్పుడు చెప్పాను కదా లోపల ఉండే పొర దాన్ని ఎండోమెట్రియం అంటాము వీటిలో కంతుల్లా ఫామ్ అవటం వల్ల ఎప్పుడైతే అండం అక్కడ ఇంప్లాంట్ అయ్యి పెరగాలంటే ఈ కంతులు అడ్డుగా వస్తుంటాయి అన్నమాట దానివల్ల కూడా మనకి అబార్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఒకవేళ ఈ కంతులు కనుక పైన ఉంటే ఫర్దర్గా ప్రెషర్ సిమ్టమ్స్ కానీ ఇవన్నిటికీ రిలేట్ అవుతుందన్నమాట అందుకోసంగా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఈజీ ప్రెగ్నెన్సీ ఉండదు ఎస్ డాక్టర్ ఒక పర్సన్కి పీసీఓడి ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుస్తుంది ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మీరు సడన్గా బరువు ఎవరికైనా పీరియడ్ సరిగ్గా రావట్లేదు ఒక నెల వస్తుంది ఒక నెల రావట్లేదు లేకపోతే చాలా రోజుల నుంచి రావట్లేదు లేకపోతే వచ్చినా చాలా హెవీగా ఉంటుంది చాలా ప్రొలాంగ్ అవుతుంది ఈ లక్షణాలు ఏది ఉన్నా అంటే పీరియడ్స్ రాకపోయినా ఒక లేకపోతే హెవీగా ఉన్నా కూడా మనకి మనం చూసుకోవాలన్నమాట ఒకసారి ఏంటి అనేది దానికి తోడు యాక్నే మొటాలు రావటం ఎక్కువగా ఎప్పుడైతే మనకి పీసీఓడి ఉంటుందో ఆండ్రోజన్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి ఆండ్రోజన్ సెక్రీషన్స్ వల్ల మనకి ఆయిలీ స్కిన్ అనేది వస్తుంది ఈ ఆయిలీ స్కిన్ వల్ల మనం యాక్నే అనేది వస్తుందన్నమాట అది కూడా వచ్చేసి లోవర్ 1/3 ఆఫ్ ద ఫేస్లో ఉంటుంది ఆ లోవర్ 1/3 ఆఫ్ ద ఫేస్లో మనకి ఎక్కువగా కనుక పింపుల్స్ వస్తుంటే దట్ ఈస్ అ సైన్ ఫర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట సో ఈ యాక్నే ఒకటి ఉంటుందా అండ్ హెయిర్ ఫాల్ ఉంటుందా లేదా మీరు బాగా బరువు పెరిగిపోతున్నారో లేకపోతే గుండె దడగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మీకు హెవీ పీరియడ్స్ అవుతాయో ఆబ్వియస్లీ బ్లడ్ లాస్ వల్ల మీకు ఎనీమియా అంటే రక్తహీనత వస్తుంది తద్వారా ఒక్కొక్కసారి గుండె దడ కూడా వస్తుంటుంది అలా అన్నప్పుడు మనము ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఏంటి అనేది ఒకసారి మనం చూసుకోవాలి డాక్టర్ ఈ పీసీఓడికి స్ట్రెస్ కూడా ఒక మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు అంటారా అవునండి స్ట్రెస్ అనేది 100% రీజన్ చెప్పచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నార్మల్ పీరియడ్స్ అప్పుడు కూడా మనం డైలీ ఉండేదానికి అప్పుడు ఉండేదానికి డిఫరెన్స్ ఉంటుంది మన మూడ్ లెవెల్స్లో కానీ మన ఇరిటేషన్ కానీ నార్మల్గా మనం ఎవరేమన్నా రియాక్ట్ అయ్యే వేలో
నార్మల్ అప్పుడు ఉండే వేలో ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల అన్నమాట ట్రిగరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వారికి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఆల్రెడీ జెనెటికల్ హిస్టరీ ఉందంటే కనుక సో దే హావ్ టు డూ డీ స్ట్రెస్సింగ్ యాక్టివిటీస్ అన్నమాట అంటే ఫిజికల్గా ఎప్పుడైతే యాక్టివ్గా మీరు ఉంటున్నారో మీకు ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల స్ట్రెస్ మీకు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు అన్నమాట అందుకోసంగానే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ అవర్ వెయిట్ లాస్ ఇట్ ఈవెన్ హెల్ప్స్ అస్ మనకి మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గడానికి అది హెల్ప్ చేస్తుంది అయితే డాక్టర్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అని అంటారా పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని మనం చెప్పలేమండి ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ పీసీఓడి కానీ పీసీఓడిలో అసలు ఎగ్ అసలు రిలీజ్ అవ్వకుండా ఉండదు ఈ మంత్ కాకపోయినా ఒక 2-3 మంత్స్కైనా రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి వస్తుంది కాబట్టి పీసీఓడి ఉంటే సంతానం లేమి కిక్ దార్క ఒక రీజనే కానీ అసలు పిల్లరు పుట్టరు పీసీఓడి ఉంటే అసలు అసాధ్యమని కాదు మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మీ దగ్గరలో ఉన్న ఎక్కడ డాక్టర్ కేర్నైనా మీరు సంపాదిస్తే మీరు వాళ్ళు చక్కగా అన్నీ చెప్తారమ్మా మీరు అది ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే మీకు 100% పీసీఓడి ఉన్నా మీకు పిల్లలు వస్తారు సంతానం కలుగుతుంది ఎస్ డాక్టర్ ఇప్పుడు హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అన్నారు అసలు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఇస్తారు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే జస్ట్ మీరు మీ లక్షణాలన్నీ మీ రోగ లక్షణాలే కాకుండా మీ శరీర తత్వాన్ని బట్టి మీ మనస్తత్వాన్ని బట్టి మీ జెనెటికల్ హిస్టరీ బట్టి అండ్ మినిమం హోమియోపతిలో వచ్చేసరికి జస్ట్ మన జస్ట్ సిమ్టమ్స్ కోసంగానే కాకుండా కారణం రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట అంటే ఎందువల్ల కలుగుతుంది జెనెటిక్ హిస్టరీ నుంచి జెనెటిక్ ఫ్యాక్టర్స్ నుంచి ప్రీడిస్పోజిషన్స్ నుంచి కూడా మనము కన్సిడర్ చేసుకొని మనం ట్రీట్మెంట్ పెడతాము సో ఆ రోగికి అలా ఇప్పుడు మీకు పెట్టిన మందు ఇంకోళ్ళకి పెట్టమన్నమాట మీకు మీ లక్షణాలు బట్టి మీ దాన్ని బట్టి మేము పెడతాము కాబట్టి దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అది మనం హోమియోపతి డాక్టర్ కేర్ హోమియోపతిలో మేము ఆఫర్ చేస్తాము ఎస్ డాక్టర్ ఎవరైనా హోమియోపతి వాడచ్చు అంటారా ఎందుకంటే యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ దాకా రకరకాల కారణాలు ఉంటాయి పీసీఓడి ప్రాబ్లం మనం ఇందాక అనుకున్నట్టు 45 ఏజ్లో కూడా పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అని అంటాం కదా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి ఒక చిన్న డౌట్ ఉంటా ఉంటుంది ఏమన్నా ఉంటుందా సైడ్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరు వాడచ్చా అనేది ఎవరైనా వాడచ్చు అంటారా హోమియోపతి ఎవరైనా వాడుకోవచ్చు అండి ఇది ఒక అపోహ మాత్రమే హోమియోపతితో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట అండ్ ఏ ఏజ్లో వాళ్ళు ఉన్నా సరే హోమియోపతి చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలవాళ్ళ వరకు కూడా హోమియోపతి వాడుకోవచ్చు హోమియోపతి న్యాచురల్ మెడిసిన్ కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎస్ డాక్టర్ ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి పీసీఓడి జనరల్గా నెగ్లెక్ట్ చేయబడే రోగాల్లో మేజర్ రోగం ఏదంటే పీసీఓడి ఎందుకంటే నేను మీకు చెప్పినట్టుగా 70% వాళ్ళకి పీసీఓడి ఉన్నది అన్న విషయమే తెలియదు కాబట్టి చాలా వరకు అశ్రద్ధ తెలియకుండానే జరుగుతూ ఉంటుంది కానీ మనము ఇప్పుడు ఈ రోజుల్లో మనం తెలుసుకొని కనుక కరెక్ట్గా శ్రద్ధ తీసుకుంటే మనం పీసీఓడి నుంచి పీసీఓడి దాకా వెళ్లకుండా మనము మన పీరియడ్స్ రెగ్యులర్గా పెట్టుకొని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎస్ డాక్టర్ ఇందాక థైరాయిడ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అన్నారు కదా అసలు థైరాయిడ్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి డాక్టర్ థైరాయిడ్ లెవెల్స్ అనేది థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో మనకి 2 కండిషన్స్ ఉంటాయండి హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అనేది హైపోథైరాయిడ్లో వచ్చేసి థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండటము హైపర్ థైరాయిడ్లో వచ్చేసరికి థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవటం అన్నమాట ఈ థైరాయిడ్ హార్మోన్ తయారవడానికి అయోడిన్ అనేది అవసరం అండి ఎందుకంటే ట్రైఐడో థైరిన్తో వస్తుంది కాబట్టి సో అయోడిన్ లోపం వల్ల కూడా మనకి థైరాయిడ్ గ్రంథి అంటే గ్రంథి సరిగ్గా పనిచేస్తున్న కేవలం అయోడిన్ లోపం వల్ల కూడా మనకి హైపోథైరాయిడిజం వస్తుంది సో మనం ఫస్ట్ థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవాలంటే అయోడైజ్డ్ ఫుడ్ తీసుకోవటం అట్లాగే హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువగా సీక్రెట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అయోడిన్ అవాయిడ్ చేసుకోవటం అట్లాగా మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ని సంపాదించి మీరు థైరాయిడ్కి తగ్గిన సూచనలు పాటిస్తే కనుక థైరాయిడ్ 100% మీకు కంట్రోల్ అవుతుంది ఎస్ డాక్టర్ అయితే ట్యూబల్ బ్లాకేజ్ వన్ సైడ్ బ్లాకేజ్ ఉండి ఇంకొక సైడ్ ఓపెన్ ఉంటే ఫర్టైల్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయంటారు యా మనకి ఈ గర్భాశయానికి అటుపక్క ఇటుపక్క ఓవరీస్ ఉంటాయి కదండి 2 ఓవరీస్ ఉంటాయి సో ఆల్టర్నేట్గా ఒక్కొక్క దాని నుంచి మనకి ఓవమ్ అనేది రిలీజ్ అవుతుంది ఒక సైకిల్లో ఒక ఓవమ్ రిలీజ్ అవుతుంది ఇంకో సైకిల్లో ఇంకో ఓవమ్ నుంచి ఓవరీ నుంచి ఓవమ్ రిలీజ్ అవుతుంది సో ట్యూబల్ బ్లాక్ కనుక ఒక పక్క ఉంటే మనకి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ అనేది 50% తగ్గిపోతుంది బట్ నాట్ 0% బికాజ్ ఇంకో ఫెలోపియన్ ట్యూబ్ బాగానే ఉంది కాబట్టి వీ హ్యావ్ 50% ఛాన్స్ టు గెట్ ప్రెగ్నెంట్ బట్ ఈ కండిషన్ కనుక ఇంకా వేరే అదర్ కండిషన్తో లింక్ అప్ అయి ఉంటే కనుక అప్పుడు ఇంకా ఛాన్సెస్ పర్సంటేజ్ తగ్గుతుంది డాక్టర్ పీసీఓడికి అసలు మేజర్ రీజన్స్ అంటే ఏముంటాయని చెప్పొచ్చు అంటారు
మేజర్ రీజన్స్ వచ్చేసి మనము జెనెటిక్ గాని అంటామండి. జెనెటికల్ ఫ్యాక్టర్సే మనం మేజర్గా తీసుకుంటాము. అండ్ లైఫ్ స్టైల్ పీసీఓఎస్ వచ్చేసరికి ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసార్డర్ మనకు ఒబెసిటీ వల్ల కూడా ఎక్కువగా వస్తుంది. ఇది డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది బాడీలో. ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతున్నా మన సెల్ ప్యాంక్రియాస్ కరెక్ట్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నా మన బాడీ సెల్స్ ఆ ఇన్సులిన్కి కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవటం వల్ల దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామన్నమాట. దానివల్ల మళ్ళీ మనకి స్టిమ్యులేషన్ వచ్చి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి పీసీఓడి వస్తుంది. అండ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు గర్భవతి అయినప్పుడు ప్రెగ్నెన్సీలో గెస్టేషన్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్ డాక్టర్, అలా డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వస్తే ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? చాలామందికి ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుందండి, కానీ కొంతమందికి సస్టైన్ అయిపోతూ ఉంటుంది. డయాబెటీస్ అయితే కనుక దాదాపుగా మీరు ఎందుకంటే గెస్టేషన్ డయాబెటీస్ అంటాము, కరెక్ట్గా మనము డైట్ అది కంట్రోల్ చేసుకొని పోస్ట్ డెలివరీ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఎస్ డాక్టర్, చాలాసార్లు విన్నాను డయాబెటీస్ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక రీజన్గా ఉంటుంది అనేసి, ఇది నిజమే అంటారా? డయాబెటీస్ డైరెక్ట్గా రీజన్ ఉండదండి. ఇప్పుడు డయాబెటీస్ ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే వస్తుందో, కొన్ని డయాబెటీస్లో ఇన్సులిన్ తక్కువ సెక్రెట్ అవుతుంది, దానివల్ల మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. కొన్ని కేసెస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది సెల్స్లో, దానివల్ల డయాబెటీస్ వస్తుంది. అండ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా పీసీఓఎస్కి దారితీస్తుంది. ఈ పీసీఓడి వల్ల మనకి ఎగ్ రిలీజ్ అవ్వదు, దానివల్ల డయాబెటీస్ కూడా ఇండైరెక్ట్గా ఇన్ఫర్టిలిటీకి కాజ్ అవుతుంది అన్నమాట. సో ఐ డూ ఒబే. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. ప్రదీప్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది, బట్ ఇప్పటికి కూడా పీసీఓడి అనేసి చెప్తున్నారు. మేము మామూలుగా అయితే ఎగ్ గ్రోత్ అవడానికి కూడా మేము 10 mg వరకు మెడిసిన్ యూజ్ చేశాము. అయితే ఐయుఐకి మాకు కన్సల్ట్ చేసింది, బట్ ఐయుఐ మెడిసిన్ తీసుకుంటారు కదా దేని నుంచి చూద్దాం అని చెప్పేసి చెప్పారు. బట్ ఇప్పటివరకు మాకు ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. 3 ఇయర్స్ అయిపోతుంది మ్యారేజ్ అయిపోయి, ఇప్పటికీ ఫాలికల్ స్టడీస్ కూడా అయిపోయాయి, అందుకని చెప్పేసి కనుక్కున్నాను. అవునండి, మీరు ఫాలిక్యులర్ స్టడీస్ చేశారన్నారు. ఫాలిక్యులర్ స్టడీ ఎందుకు చేస్తారంటే ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది లేదో చూడటానికి అండి. మీరు హోమియోపతి కనుక వాడుకుంటే ఎగ్ స్టిమ్యులేషన్, ఎగ్ రిలీజ్ అవ్వటానికి కానీ పీసీఓఎస్ కానీ కరెక్ట్ అవ్వటానికి మనం ట్రీట్మెంట్ పెడతాం, కాబట్టి మీరు ఇన్ఫర్టిలిటీ నుంచి కూడా బయటపడచ్చు అన్నమాట. ఎస్ డాక్టర్, అయితే థైరాయిడ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్? ఇప్పుడు మేము చెప్పినట్టుగా మేము డాక్టర్ కేర్లో హోమియోపతి దేనికైనా కూడా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి పెడతామండి. కాబట్టి థైరాయిడ్ కానీ పీసీఓడికి కానీ మనము మీ రోగ లక్షణాలు బట్టి మీ తత్వాన్ని బట్టి రూట్ కాజెస్ నుంచి మనం ట్రీట్మెంట్ పెడతాము, కాబట్టి ఎఫెక్టివ్గా మీకు క్యూర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ బాడీ మెటబాలిజంని మనం స్టిమ్యులేట్ చేసి మీ హార్మోన్ ఏదైతే ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి కదా, ఆ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసేదానికి మేము మెడిసిన్స్ పెడతామన్నమాట. కాబట్టి మీకు ఆ ఇంబ్యాలెన్స్ సెట్ అయ్యి నార్మల్ రెగ్యులేషన్, నార్మల్ మెటబాలిజం, నార్మల్ లెవెల్స్కి హార్మోన్స్ నార్మల్ ఫంక్షనింగ్ ఉంటుంది. కాబట్టి మీరు థైరాయిడ్ నుంచి కానీ పీసీఓడి నుంచి కానీ దేని నుంచి అయినా టోటల్గా యూ విల్ రికవర్ అనమాట. ఎస్ డాక్టర్, అయితే మీరు పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇలా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాటితో పాటు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కానీ ఏమైనా చార్ట్ లాగా ఇస్తారా? డైట్ చార్ట్ కంపల్సరీగా ప్రతి పేషెంట్కి మేము ఇస్తామండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఫుడ్ ఈజ్ హాఫ్ ద మెడిసిన్. మీరు సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అనేది మీ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మేము ప్రతి ట్రీట్ చేస్తున్న ప్రతి కేసుకి కూడా వాళ్ళ రోగాన్ని బట్టి, అంటే హోమియోపతి గురించి కాదండి, ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది సో మీరు ఈ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి, మీకు థైరాయిడ్ ఉంది సో మీరు ఈ ఫుడ్ అవాయిడ్ చేసుకొని ఈ ఫుడ్స్ ఎక్కువగా తినాలి అనేది మీ రోగం బట్టి మేము కంపల్సరీగా మీకు ఒక డైట్ చార్ట్ అనేది పెడతామండి. దట్ విల్ హెల్ప్ యూ విత్ అవర్ ట్రీట్మెంట్ అన్నమాట. మీరు ఈ ఆహార పద్ధతి నియమాలు పాటిస్తూ మందులు వేసుకుంటే మీ రికవరీ రేట్ మీరు త్వరగా దీంట్లో నుంచి కోలుకుంటారు, అండ్ కోలుకున్న తర్వాత కూడా మీరు బాగుంటారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.